Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థులను అనౌన్స్ చేయటం ఆ క్రమంలో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని అలాగే నన్ను ఇద్దరిని నియమిస్తూ వారు నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క కుటుంబానికి నేను నా నియోజకవర్గ ప్రజలు నా కుటుంబ సభ్యులు ఎల్లవేళలో కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సహజంగానే రాజ్యసభ సీట్ అనేటువంటిది మరి దేశంలోనే రాజకీయ రంగంలో ఒక గౌరవప్రదమైనటువంటి పెద్దల సభగా పిలువబడుతూ అనేక రంగాలలో వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, ఎంతో నైపుణ్యత నిష్ణాతులు ప్రముఖులు ప్రవేశించేటువంటి వారికి అవకాశం కల్పించేటువంటిది రాజ్యసభ అనేటువంటిది. అలాంటి రాజ్యసభలో మరి ఇద్దరికి ఎట్ ఏ టైం బీసీ సామాజిక వర్గాలకు రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల వారిని గత ప్రభుత్వాలలాగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేయకుండా అవకాశం ఉన్నంత మేరకు వారిని రాజకీయంగా ఎదుగుదలకు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి గుర్తింపునివ్వాలని చెప్పి నేను ఆలోచన చేసేదానికి తార్కాణం నిదర్శనం ఇంతకు మించి ఇంకోటి లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య చూసిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ మీద ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఆయన టైంలోనేమో బీసీ వర్గాల వారిని ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేసుకుని ఏ రోజు కూడాను వారికి గౌరవప్రదమైనటువంటి గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చిన పరిస్థితులు లేవు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 59.85% బీసీ వర్గాల వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక ప్రిజర్వేషన్ ప్రాధాన్యత కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే కోర్టును అడ్డం పెట్టుకుని దాని 50% కుదించి బీసీ సామాజిక వర్గాల యొక్క రాజకీయ ఎదుగుదలకు గొడ్డలు పెట్టలాతాయనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం. అలాంటి పరిస్థితుల్లో కూడాను ఈ వర్గాల వారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోటి ఈ వర్గాల వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పదాలు ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు జనరల్ కేటగిరీలో కూడాను ఆ కోర్టు తగ్గించినటువంటి 9.585% ఏదైతే ఉందో దాన్ని కూడా ఇచ్చి వారికి ఒక గౌరవప్రదమైన గుర్తింపునివ్వాలి, ఇచ్చిన మాట ప్రకారం మన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నిర్ణయం చేయటం అనేటువంటిది ఎంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమో, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో 50% BC SC ST మైనారిటీ వర్గాల వారికి కూడా గుర్తింపునిచ్చినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే వాళ్ళ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్గాల వారు మార్కెటింగ్ యాడ్ చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, ఎండోమెంట్ కమిటీస్లో కానివ్వండి, ఎండోమెంట్ వర్క్స్లో కానివ్వండి గుర్తింపు పొందుతున్న పరిస్థితులు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిర్ణయాల ద్వారా ఈ వర్గాల వారిని అభివృద్ధి పదవులకు అన్ని రకాల గుర్తింపు తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ రాజ్యసభలో కూడాను 4 ఖాళీలు ఏర్పడితే 4లో 2కి బీసీ వర్గాల వారికి ఇవ్వటం అనేటువంటిది ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు, మరి ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలుగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు వారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, వారు తీసుకున్న నిర్ణయం మేరకు నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, అదేవిధంగా అదే దామాషా ప్రకారం రాజ్యసభలో కూడా ఇద్దరికి గౌరవాన్ని గుర్తింపు చేయడం అనేటువంటిది వారి యొక్క నాయకత్వ లక్షణాలకి చేతులు జోడించి నమస్కరించవలసిన పరిస్థితి. అదే ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి వస్తే
ఎన్ని కోట్లకు రాజ్యసభ ఇస్తావు, ఇస్తా నీకు రాజ్యసభ ఇస్తాను, నాకు ఎంత ఇస్తావు, ఎన్ని కోట్లు ఇస్తావు నా పార్టీ ఫండ్ అని చెప్పేసి బేరసాల ఆడే పెద్ద మనిషి. గతంలో అనేక మంది పెద్ద రాజ్యసభ తీసుకున్న వాళ్ళు మాట్లాడారు, నేను ఇన్ని వందల ఇన్ని కోట్లు ఇచ్చి రాజ్యసభ నుంచి, ఒక పెద్ద ఆయన 60 కోట్లు ఇచ్చారన్నాడు, ఒక పెద్ద ఆయన 100 కోట్లు ఇచ్చి వచ్చానని చెప్పి అన్నాడు. నేను ఈ విధంగా కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చి రాజ్యసభ పొందాను అని చెప్పేసి అని బహిరంగంగా కొందరు ఆ టైంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితులు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఏంటంటే, ఏది చేసినప్పుడు కూడాను వ్యాపార ధోరణి ఆర్థిక పరమైన లావాదేవీతో లింకప్ అయి ఉంటుందే కాకుండా తన పూర్తిగా తన స్వార్థపూరితమైనటువంటి రాజకీయ ఆలోచన విధానంతో ముడిపడి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అది కాదు. పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు, పార్టీకి అండగా ఉన్నటువంటి సామాజిక వర్గాల వారికి అన్ని విధాలైనటువంటి గౌరవాన్ని గుర్తింపునివ్వాలనేది వారు తీసుకునే నిర్ణయాలలో ఇంతకు మించినటువంటి గౌరవప్రదమైన గుర్తింపు ఇంకో కూడా లేనే లేదని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మా ఏడలో తీసుకున్నటువంటి నిర్ణయానికి, మమ్మల్ని రాజ్యసభ పంపించే పెద్దల సభకు పంపించడానికి, దేశంలోనే అత్యున్నతమైనటువంటి అతి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రాజ్యసభకు పంపించడానికి వారు నిర్ణయం తీసుకున్నందుకు మరొక మారు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తారు.